రాజన్న సిరిసిల్ల జిల్లాలో పూర్తిగా పోలీసుల రాజ్యం ఏలుతుందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ భుజమెత్తారు. మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ప్రతిసారి ప్రశ్నించ గొంతులైన ప్రతిపక్ష నాయకులను హౌస్ అరెస్ట్ చేసి వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. కార్మికుల సమస్యలపైన మంత్రి కేటీఆర్ కు వినతి పత్రం ఇవ్వనివ్వకుండా పోలీసులు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సంగీతం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జిల్లాలో పూర్తిగా నిరంకుశత్వ ప్రజాస్వామ్యం లేకుండా నియంతృత్వ పోగడలతో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పూర్తిగా పోలీస్ రాజ్యం ఏల్తా ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గంలో ఈ ప్రాంత నాయకుడు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు లేకుంటే ఇతరత్ర మంత్రివర్యులు ఎవ్వరు ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించినా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాల ప్రతి ఒక్కరిని ప్రశ్నించే గొంతులను కాళ్ళతో నొక్కి వాళ్ళని అరెస్ట్ చేయడం, అక్రమంగా అర్ధరాత్రి అపరరాత్రి అనుకోకుండా అరెస్ట్ చేయడం, స్టేషన్లో గంటలు గంటలు కూర్చోబెట్టడం, నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం, ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత నాయకుడు ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో తిరగడానికి ప్రతిపక్షాలను అరెస్ట్ చేయడం, అండ్ నువ్వు ఇక్కడ గెలిచినటువంటి ఈ ప్రాంత నాయకుడు ఈ నియోజకవర్గం నాయకు ప్రజలు ఓట్లేస్తున్నా కదా, నేను గెలిచింది నీ నియోజకవర్గంలో నువ్వు తిరగడానికి నీకు ఇంత భయం ఎందుకు? పోలీసు వ్యవస్థను మొత్తం ఇక్కడ గాడ్లుగా పెట్టుకొని నిన్ను కనీసం ఈ ప్రాంత సమస్యలు చెప్పుకోవడానికి ఎవరైనా వస్తామంటే కూడా వాళ్ళను రానియకుండా అడ్డుకొని ప్రతిపక్ష నాయకులను పూర్తిగా మీరు ప్రజాస్వామ్యం లేకుండా ఇది అప్రజాస్వామికమైనటువంటి చర్య రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.